राम बाबू। ओ राम बाबू। सार सार बैठ के लारू। ये पुरस्तड़ बाया। बाया ना। आदेन सार व्यवहार मार पोइंदी। ये मोरा। नालो उन्ना नेजा स्वरूपों बैठ पटा दे पिस्तों दे नाकु। ये सार ये एंटी सड़न के लाम मार पोयरू। चिलिपी నేను ఎవరు లేనప్పుడు ఇలాగే ఉంటాను కదమ్మా మేరా లవ్లీ మేరా స్వీట్ హార్ట్ మేరా దిల్ కా ధడకన్ రాంబో ఎప్పుడు వస్తాడు బాయ్యా దిల్ కా ధడకన్ దిక్కుమాల తరకన ఏమో నాకు తెలుసు సార్ ఓ రాంబో బాయ్యా త్వరగారా నిన్ననగా చూశాను మళ్ళీ ఇంతవరకు చూడనే లేదు 12 అవర్స్ లాంగ్ లాంగ్ వెయిటింగ్ 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 అంటే ఇన్ని రోజులు మరి ఇక్కడికి వస్తున్నది నీ కోసం అనుకున్నావా నా రాంబో కోసమే అతను ఎక్కడున్నా నా మనసు వైఫై లాటర్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అంటే వీడి ఒరిజినల్ క్యారెక్టర్ ఇదన్నమాట అమ్మ మేనేజర్ మా నాన్నతో డైలీ ఇంత క్లోజ్ గా ఉంటున్నామంటే ఏదో అనుకున్నా ఇదా విషయం పాపం మీ నాన్న మీద మంచి పారేసుకున్నట్టున్నాడు దొంగ సచ్చినోడు మీ మొహం సంతల ముంతలో పెట్ట ఏ వాచ్మెన్ వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ కాదు వాష్ బేసిన్ కాదు వాచ్మెన్ వాచ్మెన్ నేనే నేను ఆ రాంబో బాయ్యాను ప్రేమిస్తున్నానన్న విషయం తనతో చెప్పి నాతో పెళ్లికి ఒప్పించరాదు అమ్మో నేను ఒప్పించాలా అరడుగుల బుల్లెట్ ని ఒక్కసారి అలా తాకితే చాలు మనసు పులకరించిపోతుంది ఈ విషయం అర్జెంట్ గా రాంబాబు గారు చెప్పాలి మేనేజర్ గారి నిజ స్వరూపం బయటపడింది ఇప్పుడు వాచ్మెన్ గారి నిజ స్వరూపం తెలుసుకోవాలి అదండి సార్ ఇప్పుడే వస్తాను ఎక్కడ గోయింగ్ అవుట్ గోయింగ్ అబ్బో మరి ఇన్కమింగ్ లైన్ కలవదేంటి లైన్ దొరకట్లేదేంటి వాచ్మెన్ ఓ వాచ్మెన్ వాచ్మెన్ ఓ మై గాడ్ ఏమైంది వాచ్మెన్ అతను ఏమైనా గర్ల్ ఏమో నాకు తెలీదు వాచ్మెన్ 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 అమ్మో నా రాజా లేచాడు నేను ఎక్కడ ఉన్నాను నా పక్కనే ఉన్నావు ఎక్కడా ఆ మంగారాంబాబు ఎక్కడా ఏ వాచ్మెన్ అదేంటి అలా మర్యాద లేకుండా మాట్లాడతావు మర్యాద గారిది గుడ్డ నేను వీళ్ళ దగ్గర పనిచేయడం ఎక్కువ ఇంకా మర్యాద ఒకటి అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా ఆ మంగకి రాంబాబుకి గొడవ పెట్టి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి ఈ ఇల్లు నా సొంతం చేసుకోవడానికి నాకు ఆ మంగ అన్న రాంబాబు అన్న వాళ్ళ పిల్లలన్న మహాచిరాకు అలా మాట్లాడతావేంటి వాచ్మెన్ ఎందుకో ఈ రోజు నాకు నిజాలు మాట్లాడాలనిపిస్తుంది అమ్మ వాచ్మెన్ గా నువ్వు ఇలా ప్లాన్ చేసావా అన్నం పెట్టిన వాళ్ళకి కన్నం పెట్టాలని చూశాడు చూడు వెదవా ఏదో ఒక రోజు వాళ్ళిద్దరికి పెద్ద గొడవ పెడతాను ఈ ఇంటిని సొంతం చేసుకుంటాను అమ్మ దొంగ సచ్చినోడా మనసులో ఎన్ని నిజాలు దాచుకున్నావా నోట్లు బ్యాన్ చేసిన తర్వాత
నల్లధనం అంతా బయటపడినట్టు నిజాలు వీళ్ళ నోట్ల నుంచి ఎలా బయటపడుతున్నాయో చూడు. ఏ వాచ్మెన్, నువ్వు మంగని రాంబాబుకి దూరం చేయవా. నేనిప్పుడు రాంబాబుకి దగ్గర అవుతాను, అప్పుడు మీ ఇద్దరం ఒకే ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు నాకు రోజు శోభనం రాత్రులే. నువ్వు బయట వాచ్మెనే రాణి, వాళ్ళు వస్తే ఈరోజు తాడో పేరు తేలిపోతుంది. ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో, ఎవరి మనసులో ఏ రహస్యాలు ఉన్నాయో తెలిసిపోతాయి. చూసారా ఈ మందు నిజాన్ని ఎలా కక్కిస్తుందో. అవునరా, ఇది నిజంగా మామూలు మందు కాదు. కానీ ఆ వాచ్మెన్ చూసారా ఎన్ని నీచమైన బుద్ధులున్నాయో. వీళ్ళదేముందిరా, అసలైన వాళ్ళు మన అమ్మా నాన్నలు ఉన్నారు కదా, వాళ్ళ మీద ప్రయోగిస్తే అప్పుడు అప్పుడు వాళ్ళ మనసులో ఉన్న నిజాలు బయటకు వస్తాయి. కాసేపట్లో వస్తారుగా, వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. పిల్లలు ఎంత ప్రయత్నం చేసినా మనం భార్య భర్తలో ఉన్న విషయం తెలియదు. ఏమో పిల్లలకి తెలుస్తుందేమోనని భయంగా ఉంది. నీ మొహం భయం ఎందుకు, పిచ్చివేదోలు, వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. రాబాబు రాబాబు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి సార్ అది, చండాలంగా ఉంది సార్. అమ్మా మీరేంటి గెటప్ ఏంటి? అబ్బో వచ్చేసావా, నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా. నా కోసమా? ఏంటి మాట తేడా వస్తుంది? కాసేపు ఉంటే బాడీలో కూడా తేడా వస్తుంది. ఎందుకో బాబు, నీలరా నిన్ను చూస్తుంటే మత్తు వచ్చేస్తుంది. ఈ క్షణం కోసమే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఏంటి పరిస్థితి? నేనుండగా నువ్వు ఇవ్వటం దేనికి? ఎక్కడికి? డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నేను వస్తా. అయ్య బాబు, ఈయనేంటి ఇలా అయిపోయాడు? నీకోసమే. నాకోసమా? రేంబో నా మనసులో మాట చెప్తున్నాను, నేను నెక్స్ట్ వీక్ వస్తుంది బాబు. నేను నేను నిన్ను ప్రేమిస్తున్నా. సార్ మీరు నన్ను ప్రేమించటం ఏంటి సార్? నేను మగాడిని, మగాడిని మగాడు ఎక్కడ ప్రేమిస్తాడా? నాకు తెలుసు, అందుకేగా ప్రేమిస్తున్నానంటున్నాను. ఈ మంగక్కకి విడాకులు ఇచ్చేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బాయ్యా. ఇదిగో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి చెబుతున్నాను. ఎందుకైనా ఇన్ని రోజులు ఏ సెక్షన్ కోసమైనా నా చుట్టూ తిరిగావు? మరి వాచ్మెన్ ఈయన తేడాగా ఉన్నాడు, ముందు బయటికి తీసుకెళ్ళు. అసలు నాకు చెప్పడానికి నువ్వెవరు? ఏంటి నీకు చెప్పడానికి నేను ఎవరినా? డేయ్ నేను ఇంటి ఓనర్ని రా, నువ్వు వాచ్మెన్వి, నెల నెలలో నీకు జీతం కూడా ఇస్తున్నాను. ఓహో ఇస్తున్నానండి పెద్ద బోర్డు జీతము, మీరు మీ బిల్డప్లను, ఇదో పెద్ద ప్యాలెస్, దానికి మీరు ఇద్దరు ఓనర్స్. ఓ జీతం ఇస్తున్నట్టు పెద్ద బిల్డప్ మీరును. వాచ్మెన్ బాలరాజు ఇట్రా, ఎందుకు ఆవేశపడిపోతున్నావు? ఎక్కువ మాట్లాడవని చంపేస్తాను. నన్నే చంపేస్తారా? ఏమనుకుంటారు మీరు? ఏంటి ఈరోజు అందరూ తేడాగా ఉన్నారు. నేనేం తేడాగలేను రాంబో, ఒక్క నిమిషం పద, మనం గదిలోకి వెళ్ళాం. గదిలోకి ఎందుకు? ఎందుకట తిరిగినట్టు అందుకే. ఆగు, మీ ఆవిడకి ఫోన్ చేస్తాను, ఆవిడకి విషయం చెప్పిన తర్వాత ఆ తర్వాత లోపలికి వెళ్దాం. రాణి ఇప్పుడు మీ నాన్నకు వేద్దాం. ఏంటో ఈ వెయిటింగ్, చిపాడు సిగ్గేస్తుంది బాబు. రాంబాబు ఏంటి అలా చూస్తున్నావు? రే మీరు నన్ను రాంబాబు అనకూడదురా, నా అన్న అనాలి.
మీరు మాకు నాన్నలు అవుతారు ఆ మీకు మంగ అమ్మైనప్పుడు నేను నాన్ననే కదరా అదే ఎలా అవుతావు అని అడుగుతున్నా మీ అమ్మని ఈ మధ్య పెళ్లి చేసుకున్నాను కనుక ఆ ఏంటి నమ్మకం కుదరట్లేదా ఉండండి మీ అమ్మనే పిలిపించి చెప్పిస్తాను మంగా మంగా ఏంటి పిచ్చి పిల్లలు నీకు నాకు పెళ్ళైందని చెప్తుంటే నమ్మట్లేదు చూడు నోరు ఎలా పెట్టుకుని ఎలా చూస్తున్నారు రాబాబు ఏం మాట్లాడుతున్నా పిల్లలు వింటున్నారు విన్నే వాళ్ళకి తెలియడానికే కదా చెప్తున్నాను అయినా ఈ విషయం వీళ్ళ దగ్గర ఎన్నాళ్ళని దాస్తాం రాంబాబు మరకెప్పుడు పెళ్ళైంది మన పెళ్లి విషయమే కదా మంగా నువ్వెవరు ఏయ్ తప్పురా అలా పిలవకూడదు అమ్మ అనాలి మీ నాన్న నేను పెళ్లి చేసుకున్నాను కదా మరి మా దగ్గర ఎందుకు అలా నాటకం ఆడారు మీరు ఒప్పుకుంటారో లేదనని భయంతోరా అయినా ఇప్పుడు నిజం చెప్పేశాను కదా ఇక ఏ బాధ ఉండదు ఏంట్రా నేను చెప్పింది మీకు నమ్మబుద్ధి కావడం లేదా ఇదిగో కావాలంటే చూడండి మీ నాన్న నా మెళ్ళో కట్టిన తాళి మా పెళ్లి చేసింది కూడా ఎవరో కాదు ఆ మేనేజర్ గారే మేము లోపలుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మాకు పెళ్ళైందన్న విషయం పిల్లలతో చెప్తున్నాం రాంబో మా నా పెళ్ళి స్టాప్ ఇట్ మాకేమైంది ఏంటి ఒకలాగా ఉంది పైగా భారం మొత్తం దిగిపోయినట్టుగా ఉంది అవును నాకు కూడా అలాగే ఉంది రాంబాబు నువ్వే ఏదో చేసావు కదా నాకేం పట్టింది అయినా నేను చూడాలంటే నాకు చిరాగ్గా ఉంటుంది నాకు కూడా అంతే నాకు కూడా అంతే అమ్మా మంగా ఎందుకు ప్రతిసారి ఇలా చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటారు మీరంటే అభిమానంతో గౌరవంతో చెప్తున్నాను మంచిగా ఉండని సార్ మీ పెదాలకు ఆ లిప్స్టిక్ ఏంటి ఏదో కలర్ అంటుకున్నట్టుందయ్యా అయ్యగారు అమ్మగారు మీరిద్దరు నాకు దేవుడితో సమానం ఇక ఆపండి మీరిలా పై పైకి అతి వినయం ప్రదర్శిస్తున్నారు గాని మీ మనసులో ఉన్న మాటలన్నీ మాకు అర్థమైపోయాయి అవును ఇందాక మీ అందరికి మందకిచ్చి మీ మనసులో ఉన్న నిజాలన్నీ రాబట్టాం వామ్ము వీళ్ళు మామూలు కాదు రోయ్ మీ ఇద్దరికి పెళ్ళైనా కూడా కానట్టు నాటకం మారుతూ మమ్మల్ని పిచ్చలు అందిస్తారా అమ్మని తెలిసిపోయిందా అవును మీలో ఇన్ని కుట్రబుద్ధులున్నాయని మాకిప్పుడే అర్థమైంది మేమున్నప్పుడేమో తిక్కుంటూ కొట్టుకుంటూ ఫైటింగ్ చేస్తుంటారా మేము లేనప్పుడేమో సీక్రెట్ తో సంసారం చేస్తూ బతికేస్తారా ఇదా మీ బుద్ధి చిట్టి ఇక ఈయన గురించి చెప్పాలంటే ఈయనేమో పై పైకి రాంబాబు రాంబాబు అంటున్నా తన మనసులో మాత్రం రాంబాబుని ప్రేమిస్తున్నాడంట పెళ్లి కూడా చేసుకుంటాడంట ఎంత విడ్డూరం అండి రోజు మా నాన్న కోసం వేస్తున్నాడంట ఇక ఈ వాచ్మెన్ గాడేమో పై పైకి అమ్మగారు అయ్యగారు అంటున్నాడు కానీ లోపల మాత్రం అంత కుళ్ళు బుద్దే గుంటన కల ఈ ఇల్లు దోచుకోవాలని చూస్తున్నాడు ఆ చరేరా కానీ ఇప్పుడు ఏం చేద్దాం గెట్ అప్ చేంజ్ సెట్ అప్ చేంజ్ Thank you.
నా గెటప్ ఎలా ఉంది? గెటప్ బాగుంది పులిరాడు గారు, కానీ కుర్చీలో మీరు సగమే ఉన్నారు. మీకంటే కుర్చీ పెద్దగా ఉంది. అయితే కుర్చీ మీద నిలబడి తీర్పు చెప్తా. చెప్పండి, మీ పెళ్ళి ఎలా జరిగింది? పులిరాయుడు గారు అడుగుతున్నారు కా, సమాధానం చెప్పండి. చెప్పండి. పోనీ, వీళ్ళ పెళ్లి ఎవరైనా చూసారా? నేను చూశాను రాయుడు గారు. ఏం చూసారా? వీళ్ళు పెళ్లి చేసుకోవడం నేను చూశాను. ఏరా, వారు చెప్పింది నిజమేనా? అసలు మీరు మా తల్లిదండ్రులేనా? మీరు మా తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పిల్లలకి తెలియకుండా పెళ్లి చేసుకుంటారా? సారీ బులిరాయుడు గారు, తప్పైపోయింది, క్షమించండి. ఏంటి క్షమించాలా? డిక్షనరీలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం. ఎందుకో తెలుసా? ఆ పదం పలకాలంటే నాకు నోరు తిరగదు గనక. మీకు నోరు తిరగదు, బానే ఉంది. మమ్మల్ని చేయమంటారు బుల్లిరాయుడు గారు? చెప్తాను. ఏయ్ పిల్లలు, మనం బుల్లి తెర మీద లైఫ్ లాంగ్ కనిపించాలంటే వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో చేతులు కలపకూడదు, వీళ్ళ వాసన కూడా చూడకూడదు. మాకే కష్టం వచ్చినా మీరు రాకూడదు, మీకే కష్టం వచ్చినా మేం రాం, మీకు మాకు రాం రాం. అలాగే మా నాన్న మీద అతిగా మనసు పారేసుకున్న ఈ మోహనికి 50,000 జరిమానా విధిస్తున్నా. అలాగే ఈ వాచ్మ్యాన్ గాడు ఇల్లు మీద కన్నేసి దోచుకోవాలని చూస్తున్నాడు కాబట్టి 100 కొరడా దెబ్బలతో సరిపెడుతూ నా తీర్పు ముగిస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు 100 కొరడా దెబ్బలా? అయ్య బాబాయ్. చూసారా, వాళ్ళకి పెళ్ళై ఇన్ని రోజులైనా కానోటి ఎలా నడుస్తున్నారు? అవును, ఛా, మీరు కనిపెట్టలేకపోయారు, మేము కనిపెట్టలేకపోయాము. అందుకే వాళ్ళని పక్కన పెట్టి మంచి పని చేశాం. లేదు, వాళ్ళకి డోస్ సరిపోదు, ఇంకా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. అవును, వాళ్ళని పక్కన పెట్టినా వాళ్ళు హ్యాపీగానే కాపురం చేస్తారు, మధ్యలో నష్టపోయేది మనమే. అందుకేగా మన ప్రయత్నంలో మనమున్నాం. ప్రయత్నమా? ఏం చేస్తున్నారు? దీన్ని కళ్ళలో కొట్టామంటే దాదాపు 2 రోజుల వరకు కళ్ళు కనిపించవు. అందుకే మా నాన్నకి 2 రోజులు నరకయాత్ర చూపించడానికి ఈ ప్లాన్ వేస్తున్నాం. మీరే కాదు, మేము కూడా మా ప్లాన్ లో ఉన్నాం తెలుసా? మీరేం చేస్తున్నారు? ఈ లిక్విడ్ ఉంది కదా, ఇది చెవుల కోసం, అంటే చెవులు సరిగ్గా పనిచేయవు. ఇది మా అమ్మ చెవులో పోసి 2 రోజులు చుక్కలు చూపించాలని చూస్తున్నాం. అవును, మా అమ్మ పొద్దున్న సుప్రభాతం ఉంటుంది కదా, అది వినిపించదు. మళ్ళీ సాయంత్రం సీరియల్ చూస్తుంది కదా, అది కూడా వినిపించదు. వాళ్ళకి ఇలా జరుగుతుందని బుద్ధి రాదు. ఈ ఐడియా ఎలా ఉంది చూద్దాం, జీవితాలను మారుస్తుందేమో. చలో, ఆపరేషన్ స్టార్ట్స్ నౌ. Hey!
ఏంట్రా ఇక్కడికొచ్చారు? పెద్దరాయుడిలాగా నీతో మాట్లాడడం, మీ వాసన చూడమని తీర్పు చెప్పారు కదరా, ఇప్పుడు మీరే వచ్చారేంటి? ఏంట్రా కళ్ళు పీకేసే వాళ్ళలాగా అలా చూస్తారేంటి? ఎప్పటికైనా మీరు నా దగ్గరికి రావాల్సిన వాళ్లేరా? తండ్రి పని ఆరాధిస్తే అన్యాయం చేస్తావా? నిన్ను మా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాం తెలుసా? ఏంట్రోయ్ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. పులికాకులాస ఏం చేస్తుంది? గుంటలక్క ఎత్తులేస్తే పెద్దవాళ్ళని ఎదిరిస్తే కళ్ళు పోతాయరా? సార్ మంగ టీ గాని కాఫీ గాని చాలా బ్రహ్మాండంగా పెట్టుకో, సోఫాలో కూర్చుని మాట్లాడుకుందాం, కూర్చోండి.